హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే కావలసినవి, నేనైతే ఒక కప్పు నిండి బాదం పప్పును తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు, లేకుంటే వేడి వేడి నీళ్లు కాగబెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి బాదం పప్పుని. నానబెట్టుకొని ఒక్కొక్కటి దానిపైన పొక్కు తీసేస్తున్నానండి. సో మొత్తం ఇలాగే పైన పీల్ తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ నిండా పాలు వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ లాగా పట్టుకోవాలి మెత్తగా. ఓకే అండి, చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బాదం మిల్క్. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకుందామండి. ఓకే అండి, ఇక్కడ ఇది బయట అవైలబుల్గా అయినా దొరుకుద్ది, లేకుంటే డీమార్ట్లో అయినా దొరుకుద్దండి కస్టర్డ్ పౌడర్ అనేది. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడరు, 1/2 టీ గ్లాస్ పాలు వేసుకొని కలుపుకోవాలండి. ఓకే అండి, బాగా నీట్గా కలుపుకోవాలి, గడ్డలు గడ్డలు లేకుండా. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పాలు అయితే పెట్టేసుకుందామండి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు అయితే బాగా కాగాయండి. కాగిన తర్వాత మనం ముందుగా పట్టుకున్నాం కదండి బాదం పప్పు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం మీదే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఓకే అండి, బాగా కలుపుకుంటూనే ఉండాలండి, లేకుంటే అడుగు అంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి, కలుపుకుంటూనే ఉండాలండి 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు 1 టీ గ్లాస్ నిండా చక్కెర వేస్తున్నానండి. ఓకే అండి, ఎక్కువ స్వీట్ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, నేనైతే మామూలు మీడియంగా వేస్తున్నాను. ఓకే అండి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ ఇప్పుడు వేసుకోవాలండి. సారీ, నేను ముందే చెప్పేశాను. చక్కెర వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలండి కస్టర్డ్ పౌడరు. ఓకే అండి, బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ను వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, కలుపుకుంటూనే ఉండాలండి. మనం వేసిన పాలు బాగా థిక్గా రావాలండి, బాగా చిక్కబడిపోద్ది బాదం పాలు అనేది. ఓకే అండి, ఇప్పుడు లైట్గా కొద్దిగా కలర్ కోసము ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఆప్షన్ వేసుకోవచ్చు ఇష్టం ఉన్నోళ్ళు, లేకుంటే ఏం లేదండి, కుంకుమ పువ్వు ఉన్నా కానీ వేసుకోవచ్చు అండి. నేనైతే జస్ట్ ఒక చిటికెడంతా యెల్లో కలరు ఫుడ్ కలర్ అయితే లైట్గా వాటర్లో కలిపి వేస్తున్నానండి. వేస్తే కలర్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుందండి. ఓకే అండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే అండి, 1-5 నిమిషాల పాటు బాగా పాలు కాగిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. 10-15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తాగొచ్చండి, లేకుంటే వేడివేడిగా తాగేవాళ్ళు వేడిగా అయినా తాగొచ్చండి. ఓకే అండి, మనం ముందుగా బాదం పప్పును సన్నగా పీసెస్లా కట్ చేసుకున్నామండి. సో ఇలా వేసుకుంటే తాగేటప్పుడు పంటి కింద చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. ఓకే అండి, బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది, సర్వింగ్ గ్లాసుల్లోకి వేస్తున్నానండి. టేస్టీ టేస్టీ బాదం మిల్క్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.
చూడండి, అసలు చాలా హెల్దీ బాదం మిల్క్ అండి. సమ్మర్లో చాలా పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి. ఇంట్లోనే మనం ఇలా తయారు చేసి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.